హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గింది అని చెప్పేసి, ఎలాంటి సింప్టమ్స్ని బట్టి ఉమ్మనీరు తగ్గింది అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి, అలాగే ఉమ్మనీరు ఎంత ఉండాలి, ఉమ్మనీరు పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలను ఇంక్లూడ్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే గైనిక్ ఇష్యూస్ అనేది సింగిల్ స్టేట్మెంట్ ద్వారా క్లారిఫై కాని వాళ్ళు త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. మరి ఆలస్యం ఎందుకు, టాపిక్లో వెళ్ళిపోదాం. ఉమ్మనీరు అంటేనే బేబీకి ఒక ప్రొటెక్షన్ లాగా, ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ కంటే కూడా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఉమ్మనీరు తగ్గటం గమనిస్తూ ఉంటాము. ఎందుకంటే బేబీ గ్రోన్ అయ్యే కొద్దీ బేబీకి సఫిషియెంట్గా స్పేస్ కావచ్చు, న్యూట్రిటివ్ సప్లై కావచ్చు, ఇవన్నిటికి కూడా ఉమ్మనీరు అనేది ఒక ప్రొటెక్షన్ లాగా. బేబీ పెరిగే కొద్ది ఉమ్మనీరు సఫిషియెంట్గా ఉండాలి. అలా లేకపోతే బేబీకి ఆటోమేటిక్గా కడుపులో గర్భాశయంలో ఉమ్మనీరు అనేది తగ్గుతూ ఉంటుంది. సో అసలు ఈ ఉమ్మనీరు వల్ల బెనిఫిట్స్ చూసినట్లయితే ఈ యొక్క లాభాలు ఎన్నో ఉన్నాయి. బేబీకి ప్రొటెక్షన్స్, అలాగే బయట ఉండే ఎన్విరాన్మెంట్కి అంటే తగిన విధంగా కాకుండా ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ని కలిగించేది ఈ ఉమ్మనీరే. అలాగే బేబీకి బ్లడ్ సప్లై కావచ్చు, బేబీకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేసే గుణాలు కావచ్చు, దేనికైనా కూడా ఉమ్మనీరు అనేది చాలా అవసరం. సో ఈ ఉమ్మనీరు 8 కంటే కూడా తగ్గకుండా చూసుకోవాలన్నమాట. సో ఎవ్రీ టైం మీరు స్కాన్ తీసుకునేటప్పుడు ఒక స్కాన్కి అట్లీస్ట్ 1 మంత్ గ్యాప్ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ స్కాన్లో ఎంత ఉమ్మనీరు ఉంది, అలాగే నెక్స్ట్ స్కాన్లో ఎంత ఉమ్మనీరు ఉందనేది టాలీ చేసుకొని ఏదైనా ఉమ్మనీరు తగ్గినట్లుగా అనిపించినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఉమ్మనీరుని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని టిప్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. అలాగే అసలు ఈ ఉమ్మనీరు తగ్గినప్పుడు తల్లిలో ఎలాంటి అంటే గర్భిణీ స్త్రీకి ఎలాంటి లక్షణాలు తెలుస్తుంది, ఎలాంటి సింప్టమ్స్ను బట్టి ఉమ్మనీరు తగ్గింది అని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు అనే విషయం చూసినట్లయితే, ఎక్కువగా ఈ ఉమ్మనీరు తగ్గటం వలన థర్స్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే దాహం వేసినట్లు అనిపిస్తుంది, డ్రై స్కిన్, డ్రై లిప్స్, అలాగే లిప్స్ కూడా పగిలినట్టు అనిపించడం, యూరిన్ కూడా డార్క్ ఎల్లో కలర్లో రావటం, అలాగే స్కిన్ కూడా పొడిబారిపోయినట్లు అనిపించడం, ఎక్కువగా బీపీ ఫ్లెక్చువేట్ అవ్వటం అంటే ఐదర్ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వటము లేదంటే డిక్రీజ్ అవ్వటము జరుగుతూ ఉంటుందన్నమాట. సో టాకీకార్డియా ఉంటుంది. ఎప్పుడైతే డీహైడ్రేటెడ్ గురవుతారో మదరు, సో ఆటోమేటిక్గా టాకీకార్డియా అంటే ఇంక్రీజ్ ద హార్ట్ బీట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలను బట్టి కూడా ఉమ్మనీరు తగ్గింది అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీంతోపాటు ఎక్కువగా కాన్స్టిపేషన్కి కూడా గురవుతూ ఉంటారు. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ అంటే డిక్రీజ్ ద వాటర్ కంటెంట్ ఎక్కువ తగ్గుతుంటుందో ఆటోమేటిక్గా ఫ్రీ మోషన్ అనేది పోరనమాట. సో ఎప్పుడైతే ఈ వాటర్ కంటెంట్ సఫిషియెంట్గా తీసుకుంటారో అప్పుడు ఫ్రీ మోషన్ అంటే విసర్జన, మల విసర్జనం కూడా చాలా సాఫీగా జరుగుతూ ఉంటుంది. సో ఈ వాటర్ అనేది కేవలం వాటర్ వల్ల ఇన్ని అనర్థాలు ఉంటాయి. మరి బేబీకి ఎలాంటి సింప్టమ్స్ కలుగుతాయంటే, బేబీకి ఎప్పుడైతే ఉమ్మనీరు తగ్గుతుందో బేబీకి అక్కడ సరౌండింగ్లో ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. బేబీకి హార్ట్ బీట్ అంటే హార్ట్ బీట్ కానీ రక్త ప్రసరణ కానీ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉందన్నమాట. సో బేబీ యొక్క హార్ట్ బీట్లో ఫ్లక్చువేట్ రావచ్చు, లేదంటే బేబీ యొక్క హెచ్బి అంటే హీమోగ్లోబిన్, బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, బ్లడ్ సప్లై కావచ్చు, మొత్తం కూడా తగ్గిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ డిక్రీజ్ అవ్వటం వలన. సో ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవటం వలన బేబీ యాజ్ వెల్ యాజ్ మదర్ కూడా ఇద్దరు సేఫ్గా ఉండొచ్చు. ఇన్కేస్ హోమ్ రెమెడీస్లో ఉమ్మనీరుని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చూసినట్లయితే, ఉమ్మనీరుని డైలీ అంటే మీరు బేస్ లైన్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. దట్ ఈస్ ఎక్కువగా కోకోనట్ వాటర్ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, వాటర్ కావచ్చు, లేదంటే ఇంకా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, వెజిటబుల్ జ్యూసెస్ కావచ్చు, ఇలా లిక్విడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు, లైవ్గా మేము చూసిన కేసెస్లో చాలామంది క్లయింట్స్ చెప్తూ ఉంటారు ఇలా ఎక్కువగా గంజి తీసుకోవటం వల్ల ఉమ్మనీరు అమాంతంగా పెరుగుతుంది అని చెప్పేసి కొంతమంది సజెషన్స్ తీసుకోవటం జరిగింది. అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని వాళ్ళ యొక్క అవుట్కమ్ చెప్పడం జరిగింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఒక అట్లీస్ట్ ఒక రోజుకి
ఒక గ్లాస్ ఆఫ్ గంజి అంటే మనం వంచిన గంజిలో ఎక్కువగా థైమిన్, దీంట్లో బెరిబెరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి థైమిన్ అనే ఒక విటమిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బేబీకి. సో ఈ థైమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో ఈ గంజిలో వచ్చేసి ఎక్కువగా ఉమ్మనీరుని ఇంక్రీజ్ చేసే గుణాలు అధికంగా ఉంటాయి. సో ఇలా గంజి తీసుకోండి, లేదంటే చాలామంది బార్లీ వాటర్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో బార్లీ వాటర్ కూడా చాలా గుడ్ ఫర్ హెల్త్. ఏదైనా ఎక్కువగా వాటర్ రిటెన్షన్ ఉన్నా కూడా కాళ్ళు వాపులు రావటం, చేతులంతా స్వెల్లింగ్ రావటం, ఫేస్ అంతా కూడా పఫీగా ఉండటం, అంటే లావుగా ఎక్కువగా వాటర్ రిటెన్షన్ అవ్వడం, ఇలాంటి వాళ్ళకు కూడా ఈ బార్లీ వాటర్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే వాటర్ ఏదైనా ఎక్సెసివ్ వాటర్ ఉంటే ఎక్స్క్రీట్ అయిపోతుంది అన్నమాట. సో అలాగే ఉమ్మనీరుని పెంచే గుణాలు కూడా బార్లీ వాటర్కి ఉన్నాయి. చాలామందికి ఈ డీహైడ్రేటెడ్ కాజెస్ వల్ల ఎక్కువగా పొడిబారి చర్మం, లేదంటే ఫేస్ అంతా కూడా డార్క్ పిగ్మెంటేషన్ రావటం, ఇలాంటివి కూడా కొన్ని సింప్టమ్స్ ఉంటాయన్నమాట. ఇలా సింప్టమ్స్ని బట్టి కూడా మీకు ఉమ్మనీరు తగ్గుతుందేమో అని చెప్పేసి ఒక సైరన్ లాగా వస్తూ ఉంటుంది. సో ఈ సింప్టమ్స్ని బేస్ చేసుకొని మీకు ఉమ్మనీరు తగ్గిందా లేదంటే సఫిషియెంట్గా ఉందా అనే విషయం కోసం మీరు త్రూ స్కాన్ ద్వారా, అంటే ఒక స్కాన్కి మినిమం 1 మంత్ గ్యాప్ ఉంటుంది కదా, సో ఈ 1 మంత్లో గ్యాప్లో మీరు ఇలాంటి రెమెడీస్ని ఫాలోఅప్ చేసి నెక్స్ట్ మంత్కి మీ స్కాన్ తీసుకొని ఉమ్మనీరు సఫిషియెంట్గా ఉందా లేదని చెక్ చేసుకోవటం చాలా అవసరం. ఇంకా దీంతోపాటు ఉమ్మనీరుని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, బేబీకి యాజ్ వెల్ యాజ్ మదర్కి కూడా ఇద్దరు సేఫ్గా ఉండాలి అంటే ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 15 మినిట్స్ అనేది మీరు వాక్ చేసుకోవటం, బ్రిస్కీ వాక్ లాగా, లైక్ పొజిషన్ పడుకునే ఒక సైడే పడుకోకుండా లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పడుకోవటం, సో మీకు కంఫర్టబుల్గా ఉండేటట్లు ఎవ్రీ సెకండ్ అవర్లీ పొజిషన్ చేంజ్ అవ్వటం, ఇలా ఉండటం వలన బేబీకి మూమెంట్స్తో పాటు మీ యొక్క ఫిజికల్ ఫంక్షనింగ్ అనేది కూడా చక్కగా జరుగుతుంది. దీంతోపాటు ఇంకా సివియర్గా మీకు ఉమ్మనీరు తగ్గినట్టు కానీ ఏదైనా లీక్ అవుతున్నట్టు కానీ అనిపించినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో ఇవ్వండి, బేబీ హెల్దీగా ఉండాలి అంటే ఉమ్మనీరు అనేది ఎంత ప్రైమరీ ఇంపార్టెన్స్ చూసారు కదా, బేబీకే కాదు మదర్కి కూడా ఉమ్మనీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సో ఈ ఉమ్మనీరు అనేది బేబీకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ఎలా తెస్తుందో, అలాగే బేబీ ఎప్పుడైతే హెల్దీగా ఉంటారో ఆటోమేటిక్గా మదర్ కూడా హెల్దీగా ఉండొచ్చు. ఎవరికి ఒక చిన్న ఇష్యూ జరిగినా కూడా ఇద్దరు ప్రాణాలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ముందుగా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అని చెప్పి త్వరగా జబ్బుని ఐడెంటిఫై చేసి దానికి త్వరగా రెమెడీస్ అనేవి ఫాలోఅప్ చేసినట్లయితే ఫర్దర్ కాంప్లికేషన్స్ నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతాము. కాబట్టి మీరు ఉమ్మనీరు ఎంత ఉండాలి, ఉమ్మనీరు తగ్గితే ఎంత ఎలాంటి లక్షణాలు ఉంటాయనేది మీ అందరిలో కూడా ఒక అవగాహన తెలియడం కోసమే ఈ వీడియో ప్రెజెంటేషన్. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.